R&B చీఫ్ ఇంజనీరింగ్ గంగాధరం నివాసాలపై చేసిన దాడుల్లో ఏసీబీ 100 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 11 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు గంగాధరంకు ప్రశాంత్ నగర్లో 8 కోట్లు విలువ చేసే విల్లా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుక్కట్పల్లిలో 1, జూబ్లీహిల్స్లో 1 ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ ఉదయం నుంచి కుక్కట్పల్లి వివేకానంద కాలనీలోని గంగాధరం నివాసంలో సోదాలు నిర్వహిస్తూ ఆయన అక్రమాస్తుల వివరాలు రాబట్టే పనిలో ఉంది. దాడుల్లో ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు హైదరాబాద్లో 42 లక్షలు, విజయవాడలో 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గంగాధరంకు చెందిన 5 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు కడప, చిత్తూరు, బెంగళూరు, వైజాగ్లో 3 చోట్ల సోదాలు చేపట్టినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు. సోదాల్లో అధికారులు గంగాధరం 2 కోట్ల మేర పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. భీమిలిలోని కొంత ల్యాండ్ కూడా గంగాధరం, ఆయన బినామీల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అడిగి తెలుసుకున్నాం. సునీల్, గంగాధరంకు ఎంత మేర అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు? మొత్తానికి గంగాధరం ఆస్తుల చిట్టా ఆయన అక్రమ వ్యవహారం తేల్చేందుకు సుమారు 20 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. 20 టీమ్స్ ఈ పనిలో, సుమారు 100 మందికి పైగా ఆయన ఆస్తుల లెక్కింపులో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి 8 చోట్ల ఈ రోజు జరుగుతా ఉన్నాయి. 8 చోట్ల ప్రధానంగా విజయవాడలో 3 టీంలు, గుంటూరులో 1 టీము, నెల్లూరు, చిత్తూరు, కడప, విశాఖపట్నం, బెంగళూరులో 1 టీము, మొత్తానికి 20 టీంలు ఇదే పనిలో ఉన్నాయి, 8 లొకేషన్స్ లో. అయితే ఇప్పటి వరకు లభ్యమైన ఆస్తుల వివరాలు చూసినట్టయితే కుక్కట్పల్లిలో 300 గజాల స్థలం ఉంది. అంతేకాకుండా హౌస్ ప్రాపర్టీ డూప్లెక్సీలు 295 గజాల్లో 3900 SFT తో కూకట్పల్లి రామ్కి పోయిలో 1 ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా 1 డీలక్స్ గుల్లా ఆయన రిలేటివ్ పేరు మీద, అంటే ప్రశాంత్ థామస్ అనే ఆయన రిలేటివ్ పేరు మీద 1 తీసుకున్నట్టు కూడా గుర్తించారు. 7 ఫ్లాట్లు ఉన్నట్టు హైదరాబాద్లోనే 7 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి ఉంది. అది గడ్డియానారంలో, అలాగే గడ్డియానారంలో 2 ఉన్నాయి, కుక్కట్పల్లిలో మరో ఫ్లాట్ ఉంది. అంతేకాకుండా నల్లగొండ విలేజ్ లో 4 ఫ్లాట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయానికి వచ్చినట్టయితే 16 ఎకరాలు 1 దగ్గర కొల్లూరు విలేజ్ చిత్తూరు జిల్లాలో ఉంది, అది కొడుకు పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా విశాఖపట్నంలో 10 ఎకరాల భూమి, ఇలా మొత్తం ఎకరాల భూములు ఆయన కొంత పరిస్థితి ఉంది. అంతేకాకుండా 2 వాహనాలు, హోండా 1 కారు, అలాగే వోక్స్ వ్యాగన్ కారుతో పాటు మరికొన్ని నగదును గుర్తించిన పరిస్థితి ఉంది. 5 లాకర్లను ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవి చెక్ చేయడానికి బ్యాంక్ అధికారుల పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ ఏపీ 1 ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో ఇవన్నీ ఆయన చూసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్ లో పెట్టుబడులు కూడా పెట్టినట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. 500 గ్రాముల బంగారం దొరికింది, 40 లక్షలు 1 దగ్గర, 40 లక్షల 1 దగ్గర. మొత్తం ఆయన వ్యవహారం చూసినట్టయితే 100 కోట్లు దాస్తున్న పరిస్థితి. అయితే అది అంటే హార్డ్ వాల్యూ 100 కోట్లు అవుతుంది అనేది చెప్తా ఉన్నారు. ఇంకా మార్కెట్ వాల్యూకి వచ్చినట్టయితే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఎలా బయటపడింది అనే దానిపైన విచారణ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయ్యి ఏసీబీ దాడులో అరెస్ట్ అయినటువంటి 1 తహసీల్దార్ దగ్గర దొరికిన 1 డాక్యుమెంట్ ఆధారంగానే ఇదంతా చిత్తావిసినట్టు కూడా తెలుస్తోంది. ఏసీబీ పూర్తి స్థాయిలో సుమారు 100 మంది టీము ఈయన ఆస్తుల లెక్కింపు వ్యవహారంలోనే ఉన్నట్టు మన సమాచారం ఉంది. అండ్ సునీల్, ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయా? ఇంకా ఇప్పటి వరకు కాకుండా ఇంకా సోదాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఇంకా నిర్వహించాల్సి ఉంది? మొత్తానికి అన్ని చోట్ల ముందుగానే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో, అంటే ఏసీబీలో 1 ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు ఆయన ఆస్తులను మిగిలిన వ్యవహారాలను అన్నింటినీ ఆచితూచి మొత్తం 1 ప్రిపేర్డ్ గా లిస్ట్ చేసుకున్నారు. ఏపీకి సంబంధించినటువంటి ఏసీపీ కాబట్టి హైదరాబాద్ లో రైడ్ చేసే ముందు స్థానిక ఏసీపీ సహకారం తీసుకోవాలి, కాబట్టి స్థానిక ఏసీపీ సమాచారం ఇచ్చి స్థానిక ఏసీపీకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వెంట పెట్టుకొని పోయిన పరిస్థితి. కూకట్పల్లిలో జరిగిన దాంట్లో అక్కడే భయంకరమైనటువంటి ఆస్తులు, పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. ఆయన మాత్రం ఏం చెప్పట్లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది మాత్రం ఇంకా విచారణ వెల్లడి కాలేదు. అయితే 5 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉన్నాయి, ఇంకా ఆస్తుల వివరాలు రాబట్టాల్సి ఉన్నాయి, ఇంకా విచారణ ఉంది. ఇదంతా జరగడానికి ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో ఆయన అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరుస్తారు, లేకపోతే రేపు ఉదయమైనా హాజరుపరిచే అవకాశం ఉంది. ఆస్తుల చిట్టా ఇవ్వడానికి ఇప్పుడు 5 బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయి కాబట్టి ఆ లాకర్లు ఓపెన్ చేస్తే మరి అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, బంగారం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా మనీ కూడా అంటే 80 లక్షల రూపాయలు నగదు కరెన్సీ ఉంది కాబట్టి దీనిపైన కూడా విచారణ జరపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి లెక్క లాగే పరిస్థితి ఏసీబీ ముందర ఉంది కాబట్టి ఏసీబీ వీటన్నిటి లెక్క తెలిసే పనులు మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఈ సోదాలు ఇంకా అన్ని ప్లేసెస్ లో కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలో నివాసంలో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకో 2 గంటలు కనీసం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాని తర్వాత అన్ని సమాప్తి చేసిన తర్వాత స్థానిక కోర్టులో స్థానిక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలించిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం ఆయన, ఎందుకంటే అసలు ఎలా సంపాదించాడు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి కాబట్టి కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు ఆస్తులని వాటన్నిటిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం.